గతంలో కొన్ని కంప్లైంట్ తీసుకున్నటువంటి విధంగా వార్డును చేంజ్ చేయడం జరిగింది. అయితే అందులోపల వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అక్కడ మన రాయకల్ లోపల ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 8వ వార్డును, గతంలో 12వ వార్డు ఉండే, అయితే ఆ యొక్క 8వ వార్డు లోపల సమస్యలు అనేటువంటి కోకోలుగా తయారైనాయండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి 12-32 ఉన్నటువంటి ఇంటెండీ నెంబర్ నుండి ప్రారంభమవుతూ ఇప్పుడు ఈ యొక్క వార్డు లోపల ఉన్నటువంటి సభ్యులను 1వ వార్డు లోపలికి ఓటర్లుగా మార్చడం జరిగింది. అందుకొరకే మేము దాన్ని వెంటనే అథారిటీని పరిశీలించి ఆ 12-32 నుంచి వెళ్ళి మొదలుకొని ప్రతి ఒక్క ఓటరు 8వ వార్డుకు రావాలని చెప్పేసి ప్రతి ఓటర్ను వీళ్ళే డివైడ్ చేసిన ప్రకారంగా ఆ యొక్క ఓటర్ను ఆ యొక్క వార్డు పరంగానే ఓటర్లు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల లోపల కొద్దిమంది ఇక్కడ నివాసం ఉండలేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఓటర్ లోపల జాబితా లోపల ఉండటం కారణము వెంటనే ఇటువంటి మరీ పురాణం కాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే వీరి యొక్క ఓటర్లతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం పరంగా కానీ ప్రతి వార్డు లోపల చాలా విషయాల లోపల మేము కొన్ని అభివృద్ధి పరంగా చేయలేకపోవడం జరుగుతుంది. వెంటనే ఆ యొక్క ఓటర్లను పరిశీలించి ఏ వార్డులో ఉన్నటువంటి ఓటర్లను ఆ వార్డుల లోపలనే చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రస్తుతం 1వ వార్డులో నివసిస్తున్న ఓటర్లన్నీ 8వ వార్డులో చేర్పించడం జరిగింది. ఇది ఎంతవరకు సంబంధం, ఈ యొక్క దరఖాస్తును రైకల్ మున్సిపల్ గారికి, కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక 50 ఓట్లన్నీ 8వ వార్డులో చేర్పించడం జరిగింది. నివసిస్తున్నారు 1వ వార్డులో. దీనిపైన చర్య తీసుకోవాలని కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది.